వెల్కమ్ వ్యూయర్స్ వెల్కమ్ టు ట్రీ మీడియా నేను డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్ మనం రెగ్యులర్గా వాడే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ద్వారా మనకి ఏమైనా జుట్టు రాలడం కానీ స్కిన్ ట్యానింగ్ లాంటివి కానీ జరుగుతుందా అనేది ప్రశ్న ఒకటి స్కిన్ విషయానికి వస్తే ట్యానింగ్ అవ్వాలంటే అల్ట్రా రేడియేషన్ చాలా అవసరము అల్ట్రావైలెట్ అల్ట్రా రేడియేషన్ ఉంటేనే స్కిన్ ట్యాన్ అవుద్ది మిగతా బేసిక్స్ బ్లూ స్క్రీన్ లేదా ఈ ఇతర లైట్స్ ద్వారా డ్యామేజ్ ఉంటుంది కానీ యూవీ రేడియేషన్ అంతగా ఉండదు ఒకటి రెండవది సన్ స్క్రీన్ వాడకం అనేది ఇక్కడ డెఫినెట్గా హెల్ప్ అవుతుంది ఈ గ్యాడ్జెట్స్ వాడడం ద్వారా మెయిన్ మనకి జరిగే నష్టం ఏంటంటేనండి సెల్ ఎర్లీ మెచ్యూరిటీ గెయిన్ చేస్తూ ఉంటుంది సెల్ డెత్ అనేది త్వరగా జరుగుతుంది బీట్ స్కిన్ ఆర్ హెయిర్ ఏదైనా సరే బాడీలో సెల్ మెచ్యూరిటీ ఎర్లీ మెచ్యూరిటీ గెయిన్ చేయడం ద్వారా దాని ఏజ్ త్వరగా అయిపోయి సెల్ డెత్ అవుతుంది సో ఎప్పుడైతే సెల్ డెత్ రేట్ ఎక్కువగా ఉంటుందో మనకి స్కిన్ అనేది ఫ్రెకిల్స్ రావడము చుక్కలు చుక్కలుగా నల్లటి స్పాట్స్ రావడము పిగ్మెంటేషన్ రావడము ప్రోటీన్ తగ్గిపోయి సాగింగ్ అవ్వడము స్కిన్ ఇంకా స్కిన్కి సంబంధించిన చాలా ఇష్యూసే జరుగుతూ ఉంటాయి ఇకపోతే హెయిర్ విషయానికి వస్తే ఎస్ గ్యాడ్జెట్స్ మన ఓరాలో అట్లీస్ట్ మన నుంచి ఒక టూ మీటర్స్ దూరంలో కనీసం మనం పడుకుంటున్నప్పుడైనా దూరంగా ఉండడం చాలా అవసరం అట్లాంటి వాటికి మనం త్రూఅవుట్ ద డే జేబుల్లో మనం ఈ ఫోన్స్ ఇలాంటివి పెట్టుకొని ఉంటూ ఉంటాం కదండీ డెఫినెట్గా ఆ రేస్ అనేవి మనల్ని ఎఫెక్ట్ చేస్తాయి సో స్కిన్ విషయానికి వచ్చినా హెయిర్ విషయానికి వచ్చినా సెల్ఫ్ ఎర్లీ మెచ్యూరిటీకి గురవడం ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ విషయం తీసుకుంటే మన సెల్స్లో ముఖ్యంగా హెయిర్ సెల్స్లో మెలనోసైట్స్ అనేవి బాగా యాక్టివ్గా ఉండి మనకి జుట్టుని నల్లటి రంగు లేదంటే దానికి ఏ రంగు అయితే ఇవ్వాలో ఆ రంగుని ఇచ్చ ఇవ్వడంలో ఈ మెలనోసైట్స్ హెల్ప్ అవుతూ ఉంటాయి కదా సో ఈ గ్యాడ్జెట్స్ ఎక్కువగా మన దగ్గరలో రోజంతా కూడా ఉండడం వల్ల ఈ మెలనోసైట్స్కి కొంత థ్రెట్ ఉందండి సో అవి తొందరగా ష్రింక్ అవ్వడం డెత్ అవ్వడం వాటివి జరిగినప్పుడు తెల్ల వెంట్రుకలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో చాలామందికి తెల్ల వెంట్రుకలు కొంతమందికి అయితే కనుబొమ్మలు కూడా తెల్ల వెంట్రుకలు అవుతూ ఉంటాయి సో అలాంటప్పుడు ఒకసారి చూసుకోవాలి మనం ఏమైనా ఎక్కువగా ఇట్లాంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ని దగ్గరలో పెట్టుకుంటున్నామా రోజంతా అనేది వాటి వాడుకని లిమిట్ చేయడము ఎస్పెషలీ చీకటి పడ్డాక అస్సలు వీటి జోలికి వెళ్ళకపోవడం బెటర్ మనకి ఫోన్లో కూడా ఇలా ఉంటుంది కదండి ఇక్కడ గ్రే మోడ్ పెట్టుకోవచ్చు ఇలా సో యాజ్ ద డే గోస్ డౌన్ మనకి ఎండ తగ్గుతున్నా కొద్దీ ఇది గ్రే మోడ్లోకి తెచ్చుకోవడం చాలా అవసరం ఇంత బ్రైట్గా చూసుకోవాల్సిన అవసరం లేదు సో ఈ చిన్నపాటి స్క్రీన్ లైట్ కూడా డెఫినెట్గా మన సెల్ మెచ్యూరిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది సో ఈవినింగ్ కాగానే కాస్త గ్రే మోడ్లో పెట్టుకోవడం వీలైతే రాత్రిపూట బాగా వెలుగ్గా లైట్స్ లేకుండా చూసుకోవడం డిమ్గా ఉంచడము ఎర్లీగా నిద్రకి ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి అండ్ ఈ డివైజెస్ వల్ల అయ్యే నష్టాన్ని కూడా మనం ఈ రకంగా దూరం పెట్టచ్చు